అవామ్ న్యూస్ కి స్వాగతం. నా పేరు సందీప్. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మేదక్ ప్రతిపాదిత అభ్యర్థి జీవన్ రెడ్డి బైంసాపట్నంలోని స్థానిక ఎస్ఎస్ జిన్నింగ్ మిల్లో జిల్లా అధ్యక్షుడు రామారావు పటేల్ నేతృత్వంలో ప్రచార సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి జీవన్ రెడ్డి, కాంగ్రెస్ మంతాని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, జిల్లా మాజీ అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. తరువాత బుద్ధుల శ్రీధర్ బాబు గారికి అందరి మీద బాధ్యత పెట్టి అందరు కష్టపడి అభ్యర్థికు ఖచ్చితంగా గెలిపిస్తామని మా ముదూరు నియోజకవర్గం కానీ నిర్మల్ జిల్లా కానీ మేము ఖచ్చితంగా సార్ మీకు మెజారిటీ ఇస్తామని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. పార్టీ ఎదుగుతుందో ప్రభుత్వంతో నిరాశ నిస్పృహకు లోనై ఉన్నటువంటి ఒక ఓటర్ అని చెప్పాడు. నిన్నటి ఓటర్ ఏదైతుందో ప్రభుత్వంతో ఏదో విధమైన లబ్ధి పొంది ముందున్నటువంటి ఒక భావన మనం కలిగి ఉన్నాం. అది రైతు బంధు కావచ్చు, ఆసరా పెన్షన్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాది ముబారక్ కావచ్చు, అది ఏదైనా కావచ్చు. కానీ ఈ ఓటర్ ఏదైతుందో రేపు వేయబోయే ఓటర్ ప్రభుత్వంకి వెళ్ళి ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఏ విధమైనటువంటి లబ్ధి పొందిన అవకాశం లేదు. దానికి తోడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించినటువంటి వాళ్ళు ఈ ఓటర్ అయితే రాష్ట్ర ఏర్పాటు సాధనలో ఉద్యమ బలోపేతానికి ఆత్మత్యాగాలు ఫలితానాలతో ఒక విధంగా కేంద్రానికి కదిలించినటువంటి వాళ్ళు ఈ పట్టభద్రుల ఓటర్లు చెప్పండి. ఈ నిలుగు యువత చెప్పారు రాష్ట్ర ఏర్పాటుతో నిలుగుతుందో వాళ్ళకి అందరికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, వాళ్ళ జీవితాలు మెరుగుతూ అనే భావనతో ఉద్యమ బలోపేతానికి పాటుపడినటువంటి ఓటర్ రేపటి ఓటర్ కాబోతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఇంతవరకు ఏదైతుందో ఆయన అధికార కొనసాగింపు తప్ప ఏదైతుందో వాస్తవం నిర్మాణాత్మకంగా ఇక్కడ ఒకరికి ఏదైతుందో 2000 పెన్షన్తో ఏదైతుందో అని కుటుంబము పూర్తి స్థాయిలో స్థిరపడింది. అది కొలువిప్పి ఒక కొలువిప్పి నౌకరిప్పి జీవితం స్థిరపడుతుంది. ఆ ఆలోచన లేదు. దయచేసి ఏదైతుందో మనకి ఇది అందొచ్చిన అవకాశం, ఇది మన 4 జిల్లాలకు అందొచ్చిన అవకాశంగా భావించాలని చెప్పంటున్నాను. ఈ అవకాశాన్ని వినియోగించుకోవటం మన బాధ్యతగా మరి అవకాశాన్ని వినియోగించుకోవాలి చెప్పని కోరుతూ ముదర్ మండలంలోని శ్రీ పశుపతినాథ్ శివాలయంలో గురువారం హుండీ లెక్కింపు నిర్వహించారు. ఇటీవల జరిగిన మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులు సమర్పించిన కానుకలు సైతం లెక్కించారు. శ్రీ పశుపతినాథ్ శివాలయం హుండీ ఆదాయం 40,850 రూపాయలు. అదేవిధంగా మొత్తం కలిపి 1,13,805 రూపాయలు సమకూరినట్లు గ్రామస్తులు వెల్లడించారు. కవి 50 బందే
ఈరోజు పశుపతినాథ్ శివాలయంలో ముదూర్ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మొన్న జరిగినటువంటి శివరాత్రి జాతర మహోత్సవము, అదేవిధంగా అఖండ హరినామ సప్తాహ కార్యక్రమంలో హుండీలో భక్తులు ఇచ్చినటువంటి కానుకల లెక్కింపు ఈరోజు జరిగింది. గ్రామాభివృద్ధి కమిటీ మరియు సభ్యులందరి సమక్షంలో ఈ హుండీలో భక్తులు వేసినటువంటి విరాళాలు 40,850 రూపాయలు రాగా, గ్రామస్తులు తర్పల చందాలు అవి కూడా 44,605 రూపాయలు రావడం జరిగింది. అదేవిధంగా కొబ్బరికాయలు లడ్డు ప్రసాదం ద్వారా వచ్చినటువంటి డబ్బులు 21,000 రూపాయలు వచ్చినాయి. అదేవిధంగా చిట్టీలు అంటే కొబ్బరికాయ చిట్టు, లడ్డు చిట్టి కానీ, దర్శనం చిట్టి కానీ, ఇవి రూపంగా 7,350 రూపాయలు మొత్తం కలిపి 1,13,805 రూపాయలు రావడం జరిగింది. భగవంతుని దయతోని ఇచ్చినటువంటి వారికి ఎవరైతే కానుకలు సమర్పించిండ్రో, ఎవరైతే సప్తాహ కార్యక్రమంలో జాతర కార్యక్రమంలో తన వంతు సహాయ సహకారాలు అందించిండ్రో, వారికి భగవంతుడు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతోనే ఉంచి మా గ్రామానికి కూడా ఎటువంటి హాని జరగకుండా భగవంతుని దయతోని సుఖశాంతులతో ఉండాలని చెప్పి ఆ పశుపతినాథుని వేడుకుంటూ, అదేవిధంగా ఈ సప్తాహ కార్యక్రమంలో చిన్న అపశృతి జరిగింది, దానికి మేము గ్రామస్తులందరూ కూడా చింతిస్తున్నాము. దేవుడు ఎలా ఆలోచించుండో కానీ మేమైతే బాధలో ఉన్నాము. ఆ బాధను ఎవరు కూడా నివారించే తట్టు చేయలేదు దేవుడు. అయినా శోక సముద్రంలో మురిగిన తర్వాత కూడా అందరూ సహాయ సహకారాలు అందించారు. గ్రామస్తులందరికీ కాకుండా మా భజన సోదరులు, మా బీసీ వెనుకబడ్డ తరగతుల సంఘం మెంబర్లు, అధ్యక్ష కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, ట్రెజరర్. బాసర మండలంలోని జెడ్పీఎస్ఎస్ కౌట పాఠశాలలో మాదిరి ఎన్నికలు నిర్వహించారు. 4 విద్యార్థులు అభ్యర్థులుగా నామినేషన్ వేయగా బ్యాలెట్ పేపర్తో విద్యార్థులు తమ ఓటు వేయడానికి ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.